हाई फ्रेंड्स ने जश्विनी वेलकम बैक टू मई चैनल फ्रेंड्स अंदर एला ने चला बहुनांदर एला कमेंट सेक्शन में ना शेयर अलगे मैं चैनल फर्स्ट टाइम चूसते प्लीज़ सब्सक्राइब चुस्को अलग पकड़ना बेल आइकॉन टैप सो ई व्लॉग मे ऊर नीचे फर्स्ट डे अन्ट इंका इल्लू चूस्ते चला इंकंत कदा मनम ने डेस लेन एट नईन डेस लेन नईन डेसो इं मोतम अब एला अला ने ने मुदे मेड़ पील इलांत क्लीन चसमन चपा सो मेड़ी कदा सो इलांत क्लीन बउल्स एवते अवी क्लीन चेसन बउल्स एनकोचे ना प्रेम गार व्रयल्स सो आई वंट ट्रयल्स ना पुय मोतम चला डर्टी आई बट आयन कुकिंग ट्राई चेसर पोनीले अक्कड़ वरकु नाकु बेटर अनिपिस्तुंदी एंदुकंटे नेनु वेल्लिनप्पुडु बयट फुड तिनेस्तारेमो अनि चाला टेंशन उंडेदी कोंचेम अयिते ट्रयल चेसुकुन्नारु सो नाकैते एम अनिपिंचलेदु कबट्टे क्लीनिंग एक्कुव उंदी सो चूडंडी ओकसारी वंटगदि सिचुवेशन इक्कडि नुंचि सो अन्नी इला उन्नाये इवैते नेनु देवुडि विग्रहालु फस्ट रागाने वीटिनि कडिगेसानु अन्नमाट एंदुकंटे वेल्लि ऊरु वेल्लेटप्पुडु वीटिनि नीळ्ळल्लो पेट्टानु सो इवन्नी कूडा इप्पुडु क्लीन चेसि पेट्टुकुन्नानु इक्कड सबीना निम्मकाय अवन्नी वेसि क्लीन चेसानु सो अंदुके इंत नीट्गा उन्नायि असलु बिफोर मीकु चूपिंचवाल्सिंदि वाटर लो पेट्टि वेल्लडं वल्ल ई 9 डेस पसुपु कुंकुम इवन्नी वेयडं वल्ल इवन्नी चाला नल्लगा अयिपोयिनि अन्नमाट मल्ली मन पीजी डिवोशनल इवन्नी चूपिंचालि कदा इंक वच्चिन दग्गर नुंचि वीडियो स्टार्ट अवुतायि कबट्टि सो वीटन्नितिनि मुंदु क्लीन चेसुकुन्नानु चाला नीट्गा वच्चायि नाकैते चाला हैप्पी अनिपिस्तुंदि अंत चूडगाने इंत नल्लगा उन्नायि देवुडा एट्ला कडगालो एट्ला दोमालो अनिपिस्तुंदि बट बागाने वच्चेसायि सो इदिगोंडि వంటగది సిచువేషన్ ఇట్లా ఉంది సో నాకు ఇక్కడ ప్రాబ్లం అనిపించలేదు ఇంకా వాష్రూమ్స్ కూడా క్లీన్ చేయాలి ఎందుకంటే నేను వెళ్ళే ముందు క్లీన్ చేశాను వచ్చాక క్లీన్ చేద్దామని అనుకున్నా ఇంకా అవి కూడా క్లీన్ చేయాలి అవంతా డర్టీగా లేవు కానీ కిచెన్ మాత్రం ఈ కౌంటర్ పార్ట్ చాలా అంటే చాలా ఇంకా పొయ్య కూడా అసలు చాలా ఇలా అయిపోయింది ఇంకా పోనీలేండి ఇంతవరకు అయితే నాకు తను ఎప్పుడు కూడా వంట చేసుకోలేదు నేను ఎలా పెట్టాను అలా ఇంకా ఇవ్వండి బియ్యం మొత్తం పురుగులు పట్టేశాయి నేను వెళ్ళి వచ్చేలోపు ఎందుకిలా అయ్యాయో తెలియదు నాకు ఎప్పుడు కూడా పురుగు పట్టడం అనేది జరగదు ఇప్పుడు మాత్రం పురుగు పట్టేసాయి ఇంకా నేను చూసుకోకుండా వాటర్ ఇస్తాను ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఒక కొంచెం ఎక్కువ టైమ్స్ వాష్ చేస్తున్నాను ఇలా వాష్ చేయడం వల్ల పురుగులన్నీ కూడా తొందరగా బయటకు వచ్చేస్తున్నాయి సో వీటిని కూర్చొని ఏడాలంటే చాలా టైం పడుతుంది నాకు అంత టైం ఉండదు కదా ఇంకా నాకు ఆ రోజు రావడమే నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది మండే వచ్చాను మండే రోజు నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది సో ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇంకా అందుకనే నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటిని కడిగేస్తున్నాను ఇట్లా మొత్తం ఇలా కడిగేస్తే అదిగో పురుగులు అనేవి బయటికి తేలుతున్నాయి అన్నమాట ఇంకా అలా కడిగేసి మొత్తం పారబోసి చేస్తున్నాను ఇంకా ఊరు వెళ్ళొచ్చామంటే ఇంట్లో ఇంకొక సమస్య ఏంటంటే కూరగాయలు ఉండవు ఇక నేను చేశారు నేను లేనప్పుడు ఓన్లీ టమాటోస్ పచ్చిమిర్చి ఇవి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారనమాట ఇంకేం తెచ్చుకోలేదు అంటే ఇంకా ఆయనకి ఇంకేం రావు కదా మరి ఏం వండుకున్నారు చేసి అంటే ఇంకా ఆయన ఎగ్ ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ ఇట్లా ఏవో ట్రై చేశారనమాట సో తర్వాత ఇదిగోండి సిచ్యువేషన్ ఇది నేనేం చేశానంటే పప్పు టమాటా వండేశాను ఎందుకంటే ఇంకా ఊర్లో ఊరు నుంచి వచ్చాక మనకి ఇంకా అదే కదా బెటర్ ఆప్షన్ సో అందుకని సో స్క్రబ్ తీసుకున్నా ఒకవైపు ఏమో స్టీల్ స్క్రబ్ ఒకటేమో నార్మల్ స్క్రబ్ ఉండేది రెండు కలిపి అటాచ్ చేసింది తీసుకున్నాను ఇంకా విమ్ జెల్ తీసుకున్నాను ఇంకా కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అన్నమాట కిచెన్ క్లీనింగ్ అనేది అయిపోయిందంటే మన హౌస్ మొత్తం క్లీనింగ్ క్లీన్గా ఉంటుంది తర్వాత ఏంటంటే మేడ వస్తారు మేడ వచ్చాక యాజ్ యూజువల్ ఇల్లు ఊడుస్తారు తడిబట్ట పెడతారు బాల్స్ ఏమైనా ఉంటే తోమేస్తారు సో అప్పుడు ఆల్మోస్ట్ మనకి చూడడానికి ముందు అవుటర్ పార్ట్ అంతా నీట్గా ఉంటుంది ఇంకా వాష్రూమ్స్ క్లీనింగ్ అవి కూడా ఆఫ్టర్నూన్ టైంలో చేయొచ్చు ఎందుకంటే పిల్లలు మెలకు ఉన్నప్పుడు చేసామనుకోండి ఇంకా వాళ్ళు పదే పదే వెళ్తుంటారు దాంతో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది నాకు వాళ్ళు అలా వెళ్ళి రావడం
చాలా ప్రాబ్లము. ఎందుకంటే మళ్ళీ కాలు జారడం, నేను లిక్విడ్ వేసాక కాలు జారడం ఇట్లా కూడా అవుతుంది కదా. సో పిల్లలతో చాలా జాగ్రత్త ఉండాలి. అందుకనే వాళ్ళు పడుకున్నప్పుడే నేను వాష్రూమ్ క్లీనింగ్ పెట్టుకుంటాను. అప్పుడంటే 20 మినిట్స్ మనకి వాళ్ళు పడుకునే వాళ్ళు పడుకోవడానికి వెళ్ళే ముందే నాకు తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళని ఒకసారి వాష్రూమ్కి తీసుకెళ్ళిపోయి తర్వాత అంతా లిక్విడ్ వేసేసుకొని వాళ్ళు నిద్రపోవడానికి ఎలాగైనా 15 మినిట్స్ టైం పడుతుంది. వాళ్ళు పడుకున్నాక 5 మినిట్స్ తర్వాత నేను లేచి వచ్చి వాష్రూమ్స్ క్లీన్ చేస్తామంట. సో అదేంటంటే నాకేం అనిపించదు ఇంకా, ఎందుకంటే కొంచెం అప్పుడు ఇంకా టైం సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను క్లాస్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఇంక ఇక్కడ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసామంటే మన డ్రెస్ మొత్తం పడుతుంది కదా, వాటర్ పడుతుంది. సో అందుకనే నేను ఇంకా నైటీ వేసుకొని క్లీన్ చేస్తున్నాను అన్నమాట. క్లాస్ ఉందని చెప్పి డ్రెస్ మీద ఉండిపోయాను. క్లాస్ అయిపోగానే ఇంకా నైటీ వేసుకొని ఇదే పని ఇలా క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇదంతా ఇంకా డ్రెస్ మీద పడుతుంది ఎట్లయినా వాటరు కొంచెం, ఇంకా డ్రెస్ కూడా అవుతుంది ఎందుకంటే అక్కడ వాల్స్ క్లీన్ చేసినప్పుడు కొంచెం అవుతుంది. సో అందుకనే నేను ఇంకా డ్రెస్ తీసేసి ఇట్లా నైటీ వేసుకొని చేస్తున్నాను. ఇలా అయితే నైటీ అంటే ఇంకా నైటీ మీద పడినా ఇది మనకి ఇప్పుడు అవసరం ఉండదు కాబట్టి దీన్ని వాషింగ్ మిషన్ వేసేయచ్చు. నేను ఎక్కువ వేయను కదా నైటీస్, చాలా తక్కువ. నాకు నేను ఎక్కువ నైట్ డ్రెస్లు యూజ్ చేస్తాను జనరల్ ఇంట్లో, నాకు అవి కంఫర్ట్ అనమాట. సో అందుకని ఈ నైటీస్ అనేది ఎప్పుడో రేర్గా, చాలా రేర్గా వేస్తుంటాను. ఒక నెలలో ఒక 2-3 డేస్ వేస్తాను అంతే, ఇంకా పెద్దగా వేయను. ఎందుకంటే ఇంకా అంతే నాకు నచ్చదు అనమాట నైటీస్, ఇంకా అందుకని నేను వేయను ఎక్కువ. ఇలా క్లీనింగ్ ఉన్నప్పుడు అయితే బాగా వేస్తుంటాను ఎందుకంటే అవి నాకు వెంటనే అవసరం ఉండవు కాబట్టి అట్లా. సో కౌంటర్ టాప్ అంతా ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. చాలా డస్ట్ పడిపోయింది అసలు. మనం ఉన్నట్లయితే కొంచెం డే ఆఫ్టర్ అట్లా క్లీన్ చేసుకుంటాం కదా, ఒక డే విడిచి ఒక డే అన్న క్లీన్ చేసుకుంటాము. సో నేను లేకపోయేసరికి ఇదంతా ఈ విధంగా అయిపోయింది. పాలు కూడా ఇవాళ మార్నింగ్ పొంగిపోయాయి. ఇవి నా చేతుల్లోనే పొంగాయి, ఇంకా తనదేం మిస్టేక్ లేదు. తన్నే నేను లేనప్పుడు అసలు మిల్క్ వేయించుకోలేదు. ఈ మిల్క్ మార్నింగ్ నేను రాగానే గబుక్కున చాలా ఫాస్ట్గా కావాలన్నట్టు పెట్టేశాను. దాంతో ఈ విధంగా ఇలా పొంగిపోయాయన్నమాట. సో ఇది ఇంకో పని అయిపోయింది. అయినా ఏం కాదులే, మనం ఎట్లయినా క్లీన్ చేసుకుంటాం కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇంకా స్టవ్ను కూడా ఈరోజు స్క్రబ్తో కాకుండా స్టీల్ స్క్రబ్తో క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ఏమంటారు అతుక్కుపోయింది డస్ట్ అంతా, ఏదోలా ఉంది నాకు. కొంచెం స్టీల్ స్క్రబ్తో అయితేనే మనకు బాగా పోయిద్ది అనిపించింది. స్క్రబ్ ప్రతిసారి వాష్ చేసుకుంటూ క్లీనింగ్ అనేది చేస్తున్నాను. విమ్ జెల్ అనేది నేను ఆ లోటాలో కలిపేశాను మొత్తం, నాకు ఇక్కడ క్లీనింగ్కి సరిపడినంత. వాటర్ అనేది ఇట్లా సింక్లోకి మూవ్ చేస్తూ ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. బాగానే టైం పట్టేది. ఈ టైంలో పిల్లలు ఏం చేస్తున్నారంటే కింద ఆడుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ఉన్నప్పుడు క్లీనింగ్ అంటే నాకు అస్సలు కుదరదు. ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు కాబట్టి నేను ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా నాకు సరిపడక మళ్ళీ జల్లు కొంచెం ఎక్కువ వేసుకుని క్లీనింగ్ చేస్తున్నాను. సో అప్పుడే నాకు కొంచెం బాగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఇదంతా మీకు బోర్ కొట్టేస్తుందా? ఇంకా కొన్ని కొన్ని డిఫరెంట్ వీడియోస్ వస్తాయి ఇంకా రేపటి నుంచి. ఈరోజుతో అయితే ఇవి ఇంతటితో క్లోజ్. ఇంకా నేను ఇంకా అంటే అయిపోయినా, ఇంకా నేను షూట్ చేసినవి ఇంక ఇప్పుడు నేను అన్నీ రీసెంట్గా ఇంకా షూట్ చేయాలి. టైం పాసిబిలిటీని బట్టి నేను చేసి మీకు పెడతాను. సో మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసుకుని మీరు లాస్ట్లో చూద్దరు కానీ అసలు ఎంత ఎలా ఉందో ఏంటి అసలు ఎలా చేస్తాను అనేది. నేను ఈ కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పుడు కౌంటర్ టాప్తో పాటు వాల్స్ కూడా క్లీన్ చేస్తాను. వాల్స్, ట్యాప్స్, ఎవ్రీథింగ్ కూడా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ ఇంకా మనకి కనీ కనిపించకుండా జిడ్డు పట్టేస్తాయి. కిచెన్ అవటం వల్ల ఇవన్నీ మనకు కనపడకుండా జిడ్డు పట్టేస్తాయి టైల్స్. అందుకనే నేను క్లీన్ చేసిన ప్రతిసారి కూడా కిచెన్ దగ్గర ఉన్న వాల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను. ప్రతిసారి క్లీన్ చేసుకుంటాను, దానివల్ల అవి చాలా నీట్గా ఉంటాయి. అందులో మాకు ఇక్కడ వచ్చినాయి కూడా వైట్ టైల్స్ అన్నమాట, లైట్ బిస్కెట్ కలరు ఎక్కువ వైట్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల నేను ఇవి ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. మనం చిన్న మార్క్ పడినా కూడా అది ఏదోలా కనిపిస్తూ ఉంటుంది. అందుకని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను. సో ఇదంతా క్లీన్ చేసి మీకు ఒకసారి చూపిస్తా చూసేయండి. ఇదిగోండి ఫైనల్గా క్లీన్ చేసి పెట్టేశాను. క్లీన్ చేసేసాక ఇలా ఉంది వాల్స్ అన్ని ఎవ్రీథింగ్. సో నాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇది ఈరోజు బ్లాగ్ ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.